హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రివ్యూస్. ఈరోజు మనం డే 58 ఎపిసోడ్ 59 అంటే 31st అక్టోబర్ ఎపిసోడ్ గురించి రివ్యూ చూస్తున్నాం. ఇది నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్గా స్టార్ట్ అవుతుంది, అంటే నామినేషన్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. శోభ రతికాని యావర్ని నామినేట్ చేస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే నిన్నటి ఎపిసోడ్ తర్వాత, ఎందుకంటే యావర్ శోభ నామినేట్ చేశాడు కాబట్టి, అలాగే రతిక కూడా చేసింది కాబట్టి. అలాగే యావర్ శోభని అశ్విని నామినేట్ చేస్తాడు. యావర్ శోభని నామినేట్ చేయడం అంటే తను చేసింది కాబట్టి చేస్తుండొచ్చు, బట్ అశ్వినిని చేసింది అనేది సేఫ్ గేమ్ అన్నట్లు అనిపించింది. తర్వాత అమర్ బోలేని అర్జున్ని నామినేట్ చేస్తాడు. శివాజీని ప్రశాంత్ని చేయలేదు, అది ఎందుకనేది ఇది ఒక హైలైట్ అనేది చెప్పాలి. ఇక్కడ ఇంకా బోలేతో బాగా గొడవ జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక బూతో వాడతాడు మన అమర్. మరి ఈ వీకెండ్ నాగార్జున గారు ఏం చెప్తారో చూడాలి దాని గురించి. అంటే బూతులు మాట్లాడడం సారీ అయితే సరిపోతుందా అనేది ఒకటి. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అర్జున్ కూడా చేస్తాడు, ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ మన అమర్ని నామినేట్ చేశాడు, దానికని మళ్ళీ అర్జున్ చేస్తాడు అమర్. తన కోసం చెప్తే కూడా తను ఇంకోలాగా తీసుకుంటే అమర్ మనం ఏం చేయలేము. తర్వాత అశ్విని తనని చేశాడు కాబట్టి యావరిని చేస్తుంది, తర్వాత రతికని కూడా చేస్తుంది. అండ్ గౌతమ్ అన్ఎక్స్పెక్టెడ్గా అమర్ని చేస్తాడు, అలాగే రతికని కూడా నామినేట్ చేస్తాడు. అమర్ని అయితే ఫౌల్ గేమ్ ఆడినందుకు, రతికకైతే నువ్వు ఇంకా బాగా ఆడాలనేసి చెప్తాడు. మొత్తానికి నామినేషన్స్ అయ్యేసరికి హౌస్లో ఉన్న వాళ్ళందరిలో శివాజీ గారు, ప్రశాంత్ గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ, అంటే అమర్, రతిక, శోభ, ప్రియాంక, అర్జున్, తేజ, బోలే అండ్ యావర్ నామినేషన్స్లో ఉంటారు. ఇవి కాకుండా ఈ రోజు ఎపిసోడ్లో హైలైట్ చూస్తే శివాజీ గారు తేజను నామినేట్ చేయడం, అది నేను అంటే నిన్న చూసాం కాబట్టి నాకు కూడా సేఫ్ గేమ్ లాగా అనిపించింది. అలాగే గౌతమ్ అమర్ నామినేట్ చేయడం ఇది హైలైట్. యాక్చువల్ చెప్పాలంటే హౌస్ తర్వాత జరిగిన ఇదేంటంటే హౌస్లో ఉన్న లేడీస్ని క్వీన్స్ లాగా చూసుకోవాలని, ఏ పనులు చేయించకూడదని, అన్ని పనులు మగవాళ్ళే చేయాలని, స్టార్టింగ్ బజర్ నుండి ఎండ్ బజర్ వరకు వాళ్ళని మహారాణిలా చూసుకోవాలని చెప్తారు బిగ్ బాస్. ఈ టాస్క్లో మన శోభ మామూలుగా చేసేది ఎందుకంటే ఇంకొక రేంజ్లో ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆమెకు తోడు ప్రియాంక కూడా. ఆమె ఓవర్ యాక్షన్ చూడలేక బిగ్ బాస్ కూడా ఎండ్ బజర్ త్వరగానే కొట్టేశాడు పాపం. శోభ తేజ ఓవర్ యాక్షన్ చూడలేక చావాల్సిందే ఈరోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు. తర్వాత అశ్విని మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రియాంక ఏదో మాట్లాడుతుంది నామినేషన్స్ గురించి, నువ్వు మెంటల్గా ఆడట్లేదు అన్నట్లు ఏదో చెప్తుందనేసి ఆ నామినేషన్ గురించిన పాయింట్ని అదే మనసులో పెట్టుకునేసి ఏడుస్తుంది. నామినేషన్ దానికి ఏడవడం ఎందుకు, ఈయన ఈమె ఎప్పుడైతే ఏడుపు ఏడవడం ఆపేస్తుందో అప్పుడు నాకు తెలిసిన స్ట్రాంగ్ అవుతుంది. ఇవి ఈ ఎపిసోడ్లో హైలైట్స్. మరి రేపు ఎపిసోడ్ గురించి రేపు చూద్దాం, కెప్టెన్స్ టాస్క్ల గురించి ఎట్లా ఆడుతున్నారు, ఏమేమి టాస్క్ గురించి. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసాద్ ఎం ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.